తిరిగి న్యూస్ కి స్వాగతం. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 8వ వర్ధంతి కార్యక్రమాలను నగరంలో నిర్వహించారు. చర్చి సెంటర్లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెస్లీ విగ్రహాలకు వైకాపా పార్టీ జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేదలకు బట్టలు పంపిణీ చేశారు. అనంతరం మాతా శిశు వైద్యశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలినేని పాల్గొని రోగులకు పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం వృద్ధాశ్రమానికి చేరుకొని అక్కడున్న వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం నగరంలోని వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజశేఖర్ రెడ్డి మహానేతని, పేద బడుగు బలహీన వర్గాలకు మైనారిటీల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని తెలియజేశారు. ఆరోగ్యశ్రీ వంటి కార్యక్రమాన్ని ప్రారంభించి నిరుపేదలకు వైద్యాన్ని అందించిన మానవతామూర్తి అని కొనియాడారు. విద్యార్థులకు కార్పొరేట్ విద్యను ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా అందించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన మహోన్నత వ్యక్తి అన్నారు. తాను పూర్తి జీవితాన్ని ప్రజల సేవకే అంకితం చేసిన గొప్ప వ్యక్తిని గుర్తు చేశారు. ఆ మహానుభావుడి అడుగు జాడలలో నడిచి వారి ఆశయాలను నిజం చేయడానికి అందరూ కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కుప్పం ప్రసాద్, సుండూరు రవి, ధూలిపుడి ప్రసాద్, కటారి శంకర్, జజ్జర ఆనందరావు, గంగాడ సుజాత, కావూరి సుశీల, బడుగు ఇందిర, డి క్రాంతికుమార్, బుల్లెట్ కృష్ణారెడ్డి, నత్తల భీమేష్, మిట్నసల మధు, పటాపంచుల అశోక్, గోవర్ధన్ రెడ్డి, పోకల అనురాధ, నాగరాజు, మోడిబోయిన సురేష్, కాకుమాని సునీల్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు. కల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, బొట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, పొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు. చాలా మంది ముఖ్యమంత్రి చేశారు, మరి ఏ ముఖ్యమంత్రులు కూడా ఈ విధంగా విగ్రహాలు పెట్టలేదని. దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలు చేసిన మంచి పనులు, పేదవాళ్ళ కోసం, పేద బడుగు వర్గాల కోసం ఆయన చేసినటువంటి కృషి ఏ ముఖ్యమంత్రి చేయలేదని తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఉదాహరణ జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన చేసిన పేర్లు మర్చిపోకూడదని తెలియజేసుకుంటా ఉన్నాను. మరి రాజశేఖర గారి ఆయన చేసిన కృషి మరి ఎవరు కూడా మర్చిపోకూడదు. ఆయన చూపిన మాటలు ప్రతి ఒక్కరు నడవాలని చెప్పుకోకుండా ఉన్నా. మళ్ళా కూడా రాజన్న పరిపాలన రావాలంటే మనం జరబో ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుంటే తప్పకుండా మన రాజన్న పాలన వస్తుంది. మరి గతంలో ఎట్లయితే పేద పరివర్గాలు ఆనందంగా ఉన్నారో మరి జగన్ పరిపాలన వస్తే తప్పకుండా ఆనందం కూడా తెలియజేసుకుంటూ మరి ఒకసారి ఆ దైవాన్ సంపూర్ణ రాజశేఖర్ గారిని మనం అందరం కూడా తలుచుకొని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం అని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజశేఖర రెడ్డి గారి 8వ వర్ధంతి పురస్కరించుకొని పార్టీ ఆఫీసులో విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకాశం జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మరియు రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, కార్యకర్తలకు ముందుగా నమస్కారాలు. ఒకసారి గమనించినట్లయితే ఈరోజు వాసర్మ గారి ముఖ్య అతిథిగా నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో చివరిగా ఇక్కడ విగ్రహావిష్కరణ మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఒకసారి మనం గత ప్రభుత్వాన్ని పోల్చుకొని చూస్తే చంద్రబాబు నాయుడు గారు 3.5 సంవత్సరాల కాలంలో ఇచ్చిన ప్రధాన హామీలు అయిన రైతు రుణమాఫీ కానీ, నిరుద్యోగ వృద్ధి కానీ మరియు డాక్టర్ రుణమాఫీ కానీ ఇలాంటి ఏమి చేయకుండా ఇప్పటికీ మాయమాటలు చెప్పి పాపం కలిపే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి మనం అందరం గమనించి తెలుసుకోవాలి. ఈరోజు నంద్యాలలో, రేపు 2019లో మనకు కూడా ఇలాంటి పరిస్థితి కనసాగుతున్నాయి. సంక్షేమ పథకం
వైఎస్ఆర్ పార్టీ అభినందనలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, మహిళలకి, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 8వ వర్ధంతి కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం. ఎన్ని వర్ధంతులు జరిపిన రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో ప్రజలు ఉంచుకున్నారు. ఎందుకంటే దానికి కారణం వారు పెట్టిన పథకాలే. రామరాజ్యంగా వారు ఉన్న కాలం కూడా జరగడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని కార్యక్రమం పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు 600 హామీనిచ్చి ఒక్కటి కూడా చేయలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హామీలు ఇవ్వకుండానే అన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 9 హామీలు కూడా ఖచ్చితంగా చేయగలిగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి గుర్తుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తోడుగా మనందరం కలవాలని కోరుకుంటూ దివంగత సీఎం రాజశేఖర రెడ్డి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అద్దంకి సాల్మన్ కేరీ వెస్లీ వర్ధంతి వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. చర్చి సెంటర్ కోడల వద్ద ఉన్న వెస్లీ విగ్రహానికి డిఎస్పీలు గుంటుపల్లి శ్రీనివాసరావు, కె శ్రీనివాసరావుతో పాటు సిఐలు రామారావు, దేవప్రభాకర్, వెంకటేశ్వర్లతో పాటు పలువురు పోలీసు సిబ్బంది ఘన నివాళులు అర్పించారు. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన వెస్లీ నిబద్ధత గల అధికారి అని డిఎస్పీ గుంటుపల్లి తెలియజేశారు. దురదృష్టవశాత్తు ఆయన మరణించడం బాధాకరమన్నారు. మన ఒంగోలు వాసి పోలీస్ శాఖలో ఎస్పీ స్థాయిలో పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించినటువంటి జాన్ వెస్లీ గారి వర్ధంతి. వారు మరి పోలీస్ శాఖలో చేరి ఎంతో గొప్ప సర్వీస్ చేశారు. మరి ఆ విధి నిర్వహణలో భాగంగానే ప్రాణాలు కూడా అర్పించారు. అటువంటి జాన్ వెస్లీ గారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి ఈరోజు భగవంతుని ప్రార్థిస్తూ మేము ఒంగోలు టౌన్ పోలీసు, ప్రకాశం జిల్లా పోలీసు తరఫున వారికి శ్రద్ధాంజలి ఘటించాం. మరాఠీపాలెంలో ఏర్పాటు చేసిన గణనాథుని ఉత్సవాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గత 11 సంవత్సరాలుగా కాలనీ ప్రజల సహాయ సహకారాలతో వినాయక ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని కాలే వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మోటే భాస్కర్, కొటారి నాగేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, అంబూరి శ్రీను, కాకాశ్రీను, నండూరి చంద్రతో పాటు స్థానికులు పాల్గొన్నారు. వినాయక నిమజ్జనాన్ని రేపు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు వచ్చి భోజనం చేస్తున్నారు. ఎప్పుడు 11 సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో అందరూ బీదవాళ్ళని లేదు, గొప్పవాళ్ళని లేదు, అందరూ వచ్చి భోజనం చేసి సంతోషంగా వెళ్తారు. ఇక్కడ ఇక్కడ కమిటీ వారు కూడా ముందుగా అందరూ పాల్గొని సంతోషంగా అందరూ ఏది ఎవరి దగ్గర వాళ్ళు సందాలు ఇచ్చుకోవటం కానీ, లేదు కొన్ని ఏదైనా వస్తువులు ఇవ్వడం డబ్బులు కానీ అట చేసి చేస్తుంటారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. రేపు నిమజ్జన సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. రేపు కార్యక్రమానికి అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. మరాఠీపాలెంలో గణేష్ విగ్రహం దగ్గర 11 సంవత్సరాల నుంచి గణేష్ విగ్రహ పూజలు జరుగుతుంటాయి. అందులో భాగంగా 9 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాం. ఇది 9వ సంవత్సరం. ఈ అన్నదాన కార్యక్రమం మన మరాఠీపాలెంలో ఉన్న భక్తులు సహకారంతోనే ప్రతి సంవత్సరం 1000 నుంచి 1500 మంది దాకా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ సహకారం ప్రతి ఒక్కరూ అందరూ భాగస్వాములు అవుతారు దీంట్లో. ప్రతి మరాఠీపాలెంలో మొత్తం అందరూ భాగస్వాములై ప్రతి సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రేపు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. లడ్డు పాట, వేలం పాట ఉంటుంది. రేపు ఉదయం 10 గంటలకి అందరూ పాల్గొని ఈ గణేష్ విగ్రహ నిమజ్జన పూజలను విజయవంతం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక, జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.